సాధారణంగా చిన్న వ్యాధి వస్తేనే భయపడిపోతారు. ఏమవుతుందోనని కంగారు పడతారు. ముఖ్యంగా కరోనా సమయంలో ఎంతో మందికి పాజిటివ్ వచ్చి కోలుకునేందుకు చాలా సమయం పట్టింది. కరోనా తగ్గిన తర్వాత కూడా చాలా మందికి సమస్యలు ఎదురయ్యాయి. ఒక్క వ్యాధి వస్తేనే అల్లాడిపోతున్నారు. మరి కరోనా, మంకీ పాక్స్, హెచ్ఐవి వ్యాధులు ఏకకాలంగా ఒకే వ్యక్తికి సోకితే ఊహించడానికే భయంకరంగా ఉంటుంది. కానీ ఈ మూడు వ్యాధులు ఒకే వ్యక్తికి సోకాయి. ఇటలీలోని కటానియా నగరంలో చోటు చేసుకున్న ఈ ఘటన ప్రపంచంలోనే తొలి కేసుగా నిలిచింది. ఇటలీకి చెందిన 36 ఏళ్ల వ్యక్తి ఈ ఏడాది జూన్లో 5 రోజుల స్పెయిన్ పర్యటనకు వెళ్లి వచ్చాడు. జ్వరం, గొంతు నొప్పి తదితర లక్షణాలు కనిపించడంతో కోవిడ్-19 పరీక్ష చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. చికిత్స పొందుతుండగానే శరీరంపై దద్దుర్లు మొదలయ్యాయి. అనంతరం శరీరమంతా నొప్పితో కూడిన బొబ్బలు ఏర్పడ్డాయి. ఒకేసారి ఈ మూడింటి బారిన పడే అవకాశం ఉందని, ఈ కేసుతో నిర్ధారణ అయిందని కటానియాలోని శాన్ మార్కో వర్సిటీ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఎమర్జెన్సీ వార్డులో ఉంచి పరీక్షలు చేయగా మంకీపాక్స్, హెచ్ఐవి కూడా పాజిటివ్గా తేలింది. గత ఏడాది సెప్టెంబర్లో హెచ్ఐవి నెగిటివ్ వచ్చిందని అతను తెలిపారు. దీన్ని బట్టి తాజాగానే ఇన్ఫెక్షన్కు గురైనట్టు నిర్ధారించారు. శరీరంలో వైరల్ లోడ్ అత్యధికంగా ఉందని వైద్యులు చెప్పారు. స్పెయిన్ పర్యటనకు వెళ్లినప్పుడు అక్కడ పురుషులతో సురక్షితం కాని శృంగారం జరిపినట్టు గుర్తించారు. వారానికే మంకీపాక్స్ కోవిడ్ నుంచి కోలుకోవడంతో ఆసుపత్రి నుంచి ఇంటికి పంపించేశారు. జర్నల్ ఆఫ్ ఇన్ఫెక్షన్లో ఈ నెల 19న ప్రచురితమైన నివేదికలో ఈ వివరాలను ప్రచురించారు. ఏకకాలంలో ఒకే వ్యక్తికి మూడు భయంకరమైన వ్యాధులు సోకడంతో ప్రపంచవ్యాప్తంగా ఇది చర్చనీయాంశమైంది.